అనంతలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హత్యలపై సీబీఐ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అంత్యక్రియలు ప్రసన్నాయనపల్లి గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నేతలు నివాళులు అర్పించారు. ఇది సర్కారీ హత్యనని మండిపడ్డారు. ఈ హత్యను ఫ్యాక్షన్ హత్యగా డీజీపీ పేర్కొనడం దారుణమన్నారు. హత్యలను సీబీఐతో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. దాడులను ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇలా ఉండగా ఈ నెల 8 నుంచి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ ఉన్న కాంపౌండ్ లో ఒక మనిషిని పిలిచి హత్య చేయడం అంటే ఇది ప్రభుత్వ హత్య కాకుండా ఏమంటారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఈ రకమైనటువంటి హత్యలు చేయడం ఫ్యాక్షన్ హత్య ఇంకొక హత్య అనేది ఉండదు. ఎవరైనా కూడా ఎవరైనా రాజకీయాలు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. పోలీస్ వ్యవస్థను బలోపేతపరచాలి. ఇటువంటి చేసేటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంత పెద్దవారైనా సరే కేసులు కట్టి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపిస్తే తప్పితే ఇటువంటి మంచి కార్యక్రమాలు లేవు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి హెచ్చరించడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎస్పెషలీ ఈ రాప్తాడు పెనుగొండ నిజాయవర్గాలలో శాంతి భద్రతలు కాపాడడానికి సపరేట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతాం. ప్రసాద్ రెడ్డి గారిని చంపితే తప్ప మాకు ఈ మండలంలో పట్టు దొరకదు. మొన్న ఎన్నికల్లో కూడా ప్రసన్నపల్లి వెన్నోట్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ రావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే నేపథ్యంలో రాజకీయ హత్య తప్ప ఇది ఫ్యాక్షన్ హత్య కాదు. దీన్ని ఆ విధంగా ఫ్యాక్షన్ హత్యగా నిన్న డీఐజీ గారు చెప్పడము, మరి ఫ్యాక్షన్ విధంగా విధానాన్ని మళ్ళీ పురుగొల్పేదానికి విధంగా మాట్లాడడం చాలా బాధాకరము. ఒక పోలీసు అధికారి అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఫ్యాక్షన్ హత్యలు ఎప్పుడో సమస్యపోయాయి జిల్లాలో. ఫ్యాక్షన్ లేదు, ఏమీ లేదు, కేవలం రాజకీయ హత్యలు జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదండి. చాలా స్పష్టంగా తెలుసు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది ఒకటే డిమాండ్, ఇది పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో జరిగిన హత్య. ఇది పోలీసుల్లో మరి మాకైతే న్యాయం జరుగుతుందనేటువంటి ఎక్కడ మాకు కలగట్లేదు. దీన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడితే తప్ప న్యాయం జరుగుతుంది మా బాబు. ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో కృష్ణపాడులో సింగల్ విండో అధ్యక్షుని ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయం చంపారు, అది ఇంకా మర్చిపోకముందే నిన్నటి రోజు ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఒక ప్రజాప్రతినిధిని పట్టపగలు ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆర్ఐ ముందర ఈ హత్యలు జరుగుతున్నాయంటే దీన్ని ప్రభుత్వం అధికారులను కూడా బాధ్యత ఈ విధంగా ప్రోత్సహిస్తుందంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ఈ విధంగా ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళని తొలగించే విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు. పోలీసులంటే ఏమాత్రం కూడా భయం లేనటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని చంపినా ఏం చేసినా కూడా మాకేమీ కాదనేటువంటి ధీమా ఈరోజు వాళ్ళల్లో వ్యక్తమవుతోంది. ఈరోజు హత్య చేసినటువంటి ముద్దాయిలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేటువంటిది స్పష్టంగా ఈరోజు తెలుస్తూ ఉంది. అయితే డీజీపీ గారు తనకు తాను సమీక్ష చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రెండుసార్లు మీరు వచ్చిన సందర్భంగా నీ మర్డర్ జరుగుతున్నాయంటే మీ పట్ల పోలీసుల్లో ఎట్లాంటి వైఖరి ఉంది? లేకపోతే డీజీపీ గారు వస్తూ ఉన్నారు తరచుగా అన్నా కూడా పోలీస్ వ్యవస్థ మీదే జిల్లాలో విశ్వాసం లేనటువంటి పరిస్థితి ఎందుకు ఉందనేటువంటిది కూడా ఈరోజు డీజీపీ గారు కూడా రివ్యూ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు మద్దతిస్తున్నటువంటి వాళ్ళనందరినీ కూడా శారీరకంగా నిర్మూలించాలా అన్నటువంటి చంద్రబాబు కుట్రలో భాగంగానే ప్రసాద్ రెడ్డి హత్య జరిగింది తప్ప మరింకొకటి కాదు. చంద్రబాబుకు ఈ రకమైనటువంటి హత్యలు చేయించటం అన్నది ఆనవాయితీగా వచ్చినటువంటి విద్య. చంద్రబాబు గతమంతా కూడా రక్తంతో తడిసినటువంటి చరిత్ర. చంద్రబాబు పైకి మాయమాటలు చెబుతూ గోముఖంతో ఉన్నటువంటి వ్యాఘ్రం ఏ రకమైనటువంటిదో చంద్రబాబు నైజం నూటికి నూరు పాళ్ళు దానితో సమానమైనటువంటిది. చంద్రబాబు చేసినటువంటి ఈ హత్యలకు ప్రజల చేత తగిన మూల్యం ఖచ్చితంగా లభిస్తుంది. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి 8వ తేదీ నుంచి రైతులు ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారందరినీ పరామర్శించడానికి అనంతపూర్ యాత్ర మొదలు పెడతామన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారి ఇంటికి కూడా వచ్చి
తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా పరామర్శించడం, వారికి సానుభూతి తెలియపడం జరుగుతుంది. ఇంతలోగా మేమందరూ కూడా పార్టీ ఏ కార్యాచరణ చేపట్టినా కానీ దీని గురించి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఏదో రకంగా వచ్చే 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల లోపలే 4 సంవత్సరాల్లోనే భౌతికంగా అందరినీ కూడా తుదముట్టిస్తేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి ఒక ఏకైక ధ్యేయంతో కూడా ఈరోజు కూడబోతుంది. దాంట్లో భాగంగానే ఈ అనంతపురం జిల్లాలో కొన్ని హత్యలు కూడా జరిగాయి, దాడులు జరిగాయి, ఆస్తి నష్టాలు కూడా జరిగాయి. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈ హత్యలపైన సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలని చెప్పేసి కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈ పోలీసు వ్యవస్థ ఒక కుట్ర చేసి ఈరోజు హత్యలు చేస్తుంది, ప్రభుత్వ హత్యలు తప్ప మరొకటి కాదు.